అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిగుళ్ళ వ్యాధుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చిగుళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధులు వచ్చేది సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల మాత్రమే వస్తాయి. ముఖ్యంగా రెండవ కారణం వచ్చేసి శరీరంలో ఏదటువంటి జబ్బులున్నా, షుగర్ లాంటి వ్యాధులున్నా, లేదా కొంతమంది బీపీకి మందులు వాడుతున్నా, ఫిట్స్కి మందులు వాడుతున్నా, ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చిగురు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ ముఖ్యంగా చిగురుల వ్యాధులు వచ్చేది మాత్రం మనం సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల. అలాగే కొంతమందికి ఎంత శుభ్రం చేసుకున్నా కానీ చిగుళ్ళు వాపు వచ్చి బ్లీడింగ్ వచ్చి దోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎవరికంటే అది హార్మోనల్ చేంజెస్ ఉండేటువంటి యుక్త వయసులో, అంటే హార్మోనల్ చేంజెస్ వచ్చేటువంటి యుక్త వయసులో ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఎక్కువగా దంత వైద్యుని కలవాలి, శుభ్రం చేయించుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది పెరగకుండా, చిగుళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ, అంటే గర్భం దాల్చిన తర్వాత ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చి అది చిగుళ్ళ మీద ప్రభావం చూపించి చిగుళ్ళు వాయటము, చిగుళ్ళలోంచి రక్తం రావటం, నోటి దుర్వాసన రావడం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దంత వైద్యుని కలిసి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటము, లేదా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడే ముందుగానే దంత వైద్యుని కలవటం అనేది చాలా ఉత్తమం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది సరిగా తీసుకుంటే ఈ చిగుళ్ళు వాపు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ చిగుళ్ళు వాపు కొంతమందికి ఎంత ఎక్కువగా వస్తుందంటే ఆ వచ్చిన చిగుళ్ళ వ్యాధి నుంచి వచ్చేటువంటి కెమికల్స్, బ్యాక్టీరియా, వచ్చేటువంటి టాక్సిన్స్ పిండం మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలో తేలింది. కాబట్టి నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఆ చిగుళ్ళ వ్యాధి మనకు, మనకు పుట్టబోయే బిడ్డలకు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మనకు గుండె జబ్బులకు సంబంధించి కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, జీర్ణాశయ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చిగుళ్ళలో ఉండేటువంటి బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిగుళ్ళ వ్యాధులు ఏమాత్రం ముందు కనిపించినా, చిగుళ్ళు వాపు ఉన్నా, బ్లీడింగ్ వస్తున్నా, దుర్వాసన ఉన్నా, వెంటనే దంత వైద్యుని కలిసి చికిత్స, సరైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అసలు చిగుళ్ళ వ్యాధులు సరిగా పళ్ళు తోముకోకపోతే వస్తాయి అని చెప్పాను. ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? ఎలా అంటే మనము ఏ రోజుకు ఆ రోజు సరిగా బ్రష్ చేసుకోకపోతే మన శిలాయువలో ఉంటే లాలాజలం ఉన్నటువంటి మినరల్స్, అంటే కొన్ని రకాల ఈ మినరల్స్ ఏమవుతాయంటే పళ్ళ మీద డిపాజిట్ అవుతాయి, పేరుకుపోతాయి. పేరుకుపోయి అవి నిదానంగా ఒక లేయర్ మీద ఇంకొక లేయర్, ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ పేరుకొని దాని కింద బ్యాక్టీరియా చేరి ఈ పేరుకుపోయినవి పెచ్చులాగా, పెంకులాగా కట్టేసి ఇవి ఒక పెంకులాగా తయారవుతాయి. పెంకులాగా తయారై దాని కింద బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఈ బ్యాక్టీరియా నుంచి రిలీజ్ అయినటువంటి కెమికల్స్ చిగుళ్ళ వాపుకు కారణమవుతాయి. సో ఈ చిగుళ్ళ వాపుకు కారణం ఏంటి? ముందు సరిగా బ్రష్ చేసుకోకపోవడం. సరిగా బ్రష్ చేసుకోవడం వల్ల మినరల్స్ డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయిన దాని కింద బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా ద్వారా చిగుళ్ళు, వాపు, దుర్వాసన వస్తాయన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ఏదన్నా స్వీట్ కానీ, ఏదన్నా మన చాక్లెట్స్ కానీ, నోట్లో అంటుకునేటువంటి పిండి పదార్థాలు ఏమైనా తిన్నా కూడా వెంటనే పళ్ళు తోముకోవాలి, నోరు కడుక్కోవాలి. అలాగే ఈ మెడికేటెడ్ పేస్ట్లు కానీ, మెడికేటెడ్ మౌత్ వాష్లు కానీ వాడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప మీకే మీరుగా సొంతంగా వాడాల్సిన అవసరం లేదు, వాడకూడదు కూడా. ఎప్పుడైతే పెంకు కొట్టి చిగుళ్ళు వాపు లాంటిది ఏదైనా ఉంటుందో డాక్టరు స్కేలింగ్ అనే ప్రక్రియ ద్వారా చిగుళ్ళను శుభ్రపరిచి పంటి మీద పేరుకుపోయిందో అని నీట్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏదైనా డాక్టర్ రాసిస్తే అది మాత్రం వాడి ఆ తర్వాత ఆపేసి తర్వాత మీకు నచ్చినటువంటి మీ రెగ్యులర్ పేస్ట్ బ్రష్ వాడితే సరిపోతుంది. ముఖ్యంగా బ్రష్ విషయం వచ్చేసరికి సాధ్యమైనంత వరకు సాఫ్ట్ బ్రష్ వాడండి, ఎక్కువసేపు బ్రష్ చేయండి, తక్కువ ప్రెషర్ తోటి ఎక్కువ
సమయం బ్రష్ చేయండి, రోజుకి 2-3 సార్లు బ్రష్ చేయండి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని కలవండి. చిగుళ్ళు వ్యాధులు వస్తే అవి ముదిరిపోయే వరకు కూడా మీకు తెలియదు. ఎందుకంటే చాలామందికి పెంకు కట్టేసినా బ్లీడింగ్ వస్తున్నా ఆ బ్లీడింగ్ కొద్ది రోజులకు ఆగిపోతుంది. ఆ పెంకు కట్టేది అసలు మాకు తెలియదు, మీకు అసలు నోటీస్ చేయలేదు దాన్ని. తర్వాత నొప్పి ఉండదు, ఇది అలా 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 పేరుకుపోయి కొన్ని సంవత్సరాలకి లోపల ఎముకంతా తినేస్తుంది. పంటి చుట్టూ చిగురు దెబ్బతింటమే కాకుండా చిగురు లోపల మన పంటి వేరుని పట్టుకునేటువంటి ఎముక దెబ్బతిని పళ్ళు కదిలిపోయి ఊడిపోతాయి. అప్పటికి కూడా మీకు నొప్పి అనేది ఉండదు. చిగుర్ల వ్యాధి అనేది నొప్పి లేని కారణంగా చాలామంది చూపించుకోరు డెంటిస్ట్ని. కాబట్టి చిగుర్ల వ్యాధి మీకే మీరుగా రోజు అద్దంలో చూసుకొని అక్కడ ఏదన్నా పెచ్చుళ్ళలాగా పేరుకుపోయిందా, నల్లగా కానీ పచ్చగా కానీ పసుపచ్చగా కానీ తెల్లగా కానీ పేరుకుపోయి ఏదన్నా పెంకు లాంటిది ఉందా, చిగుర్ల నుంచి రక్తం వస్తుందా, నోటి దుర్వాసన వస్తుందా, ఇవన్నింటినీ గమనించుకొని 6 నెలలకోసారి డెంటిస్ట్ని కలిస్తే ఈ చిగుర్ల వ్యాధులు ముదిరిపోయి పళ్ళు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. లేదంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు, నాకంతా బాగానే ఉందండి, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు, నేను బ్రష్ చేసుకుంటున్నాను బాగానే ఉంది, అసలు బ్లీడింగ్ కూడా లేదు, నొప్పి లేదు, ఏం లేదు, కానీ ఇప్పుడు వస్తే మీరు పళ్ళన్నీ తీసేయాలంటున్నారు అని అంటారు. అంటే మీరు పూర్తిగా పళ్ళు పాడైపోయి లోపల ఎముక సపోర్ట్ పోయిన తర్వాత కానీ డెంటిస్ట్ని కలవాలన్నమాట. ఆ స్టేజ్కి తెచ్చుకోకుండా ముందే దంత వైద్యుని కలవండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.